వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలోని నాట్కో కళాశాలలో ఏఐజీ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ముఖ్య అతిథి ఎం వెంకయ్యనాయుడు, ఆత్మీయ అతిథి డాక్టర్ డి నాగేశ్వరరావు రెడ్డి, డాక్టర్ కె లక్ష్మణ్ విచ్చేసి వైద్య శిబిరం ప్రారంభించారు. ఆక్రమణ చేయడమే మన హక్కు అని మనమంది అర్థం తయారయ్యారు. మూసింగ్ అది ఎట్లుండేది ఒకప్పుడు, ఇప్పుడు ఎలా ఉంది? అన్నీ ఆక్రమణ చేయడం, ఆ తర్వాత మన చెత్త పక్కనే చేయడం, పక్కింట్లో వాడి చెత్త మన ఇంట్లో వేయడం, రెండు దగ్గర చెత్త అక్కడే ఉంటుంది, దాన్ని ఎక్కడ వేయాలో అక్కడ వేసేయాలి. ఈ విధంగా ప్రజలను చైతన్యం కలిగించాలా, అధికారులు కూడా ప్రజా చైతన్యానికి ప్రాధాన్యాలు శిక్షణలు అవన్నీ అక్కడ చేస్తూ ఉంటాం. నేను ఏమైతే ఈ వర్షాలు వచ్చి కాస్త వరదలు వచ్చి పేద బస్తీల్లో ప్రజలకు కొంత అడ్డు వ్యాధులు, వైరల్ ఫీవర్ అని ఇవన్నీ సంభవిస్తున్నప్పుడు చూసినప్పుడు నేను సలహా చెప్పాను, ఈసారి మనం స్వర్ణ భారత ట్రస్ట్ కాదు, ఈ పేదలందరూ అక్కడి దాకా రావాలంటే కష్టం అవుతుంది, అందుకని మీరే పేదలు ఉండే ప్రాంతానికి వచ్చి వైద్యులను కూడా తీసుకొచ్చి వైద్య శిబిరం పెడితే బాగుంటుందంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ స్వర్ణ భారత ట్రస్ట్ ఇక్కడ ఈ బోరబండ ఈ పేదలు ఉండే బస్తీ ఉండే ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే నేను ముందు స్వర్ణ భారత ట్రస్ట్ని అభినందిస్తున్నాను. మన హైదరాబాద్ చాప్టర్ ఏట ఉందో ఈ హైదరాబాద్ చాప్టర్కి చుగురుపాటి కృష్ణప్రసాద్ గారు గ్రాండ్యూర్ ఇండియా, ఆయనకి వాడు అమెరికా ఎఫ్డిఐ వాడి యొక్క ఇన్స్పెక్షన్ ఉంది, అందువల్ల రాలేకపోయారు. ఆయన అధ్యక్షుడిగా శ్రీ సుబ్బారెడ్డి గారు, మన యొక్క వంశీరామ్ బిల్డర్స్ ఆయన కార్యదర్శిగా హైదరాబాద్ చాప్టర్ కూడా విజయవంతంగా పనిచేస్తుంది. ఈరోజు ఎప్పుడైతే ఇలాంటి కార్యక్రమం పెడదామని తెలిసి నేను వెంటగా చెప్పగానే మన ఇవాళ మనకి ఇందాక స్వాగతం పలికిన మన అట్టూరు రామకృష్ణ వెంటనే వచ్చి ఇక్కడ ఉండే మిత్రులందరినీ గోరపండలో కలిసి ఇక్కడ అధ్యక్షుడు రంగరాజు గారు అలాగే స్థానికంగా ఉన్నట్టు యొక్క మన మిత్రులు అందరినీ కలిసి వాళ్ళందరినీ కూర పలుకొని ఇవాళ ఈ శిబిరం ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తున్నా. వారి తోడుగా మిత్రులు స్వర్ణ భారత ట్రస్ట్ ఏమిడాషి శ్రీ తుమ్మల రంగారావు గారు ఇక్కడ ఎమ్మెల్యే కాలనీలో ఉంటారు, మన మధ్యలో ఉన్నారు. ఆయన కూడా చొరవ తీసుకొని ఈ కార్యక్రమం కోసం అని చెప్పి వెనక ఉండి ఏర్పాటు చేయడం చాలా సంతోషం. వారిని కూడా అభినందిస్తున్నాను. స్వర్ణ భారత ట్రస్ట్ తరఫున హైదరాబాద్ శాఖ డైరెక్టర్ డాక్టర్ బివిఎన్ రావు గారు, ఆయన కూడా వచ్చి తన సిబ్బందిని తీసుకొని పిల్లలను కూడా తీసుకొచ్చి రెండు మూడు రోజులకి సర్వే చేసి ప్రచారం చేసి కరపత్రాలు పంచి ఈ శిబిరం ఉందనే విషయాన్ని తెలియజేశారు. స్థానిక పత్రికలు కూడా ఈ శిబిరాన్ని గురించి తెలియజేశారు. ఈ బస్తీలో ఉండే ప్రజలు అంత దూరం ఖర్చు పెట్టుకొని రావడం కాకుండా డాక్టర్లే పేదల దగ్గరికి వచ్చే విధంగా ప్రజల దగ్గరికి వైద్యం అనే పేరుతో ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు కావడం చాలా సంతోషం. నేను పెద్దగా ప్రసంగం చేయాలి, ఉపన్యాసాల కోసం కాదు ఈ సమావేశం ఉద్దేశం చెప్పడం, మిమ్మల్ని అందరికీ అవగాహన కల్పించడం దీని ఉద్దేశం. ఇంకా ఇప్పుడు లక్ష్మణ్ గారు చాలా వివరంగా చెప్పారు. నేను కోరేది ఒకటే ఏంటంటే ప్రజలు ముందు. నమస్కారాలు. ఈరోజు స్వర్ణ భారత ట్రస్ట్ మన ముచ్చింతల్లో ఉంది, మీ అందరికీ గుర్తిస్తూ హైదరాబాద్ చాప్టర్, ఇంకొకటి విజయవాడలో ఉంది ఆత్కూరు ఆంధ్ర చాప్టర్, ఇంకోటి నెల్లూరులో ఉంది. 23 సంవత్సరాల క్రితం ఈ స్వర్ణ భారత ట్రస్ట్ మిత్రులందరూ కలిసి ప్రజలకేదో సేవ చేయాలి, తన వంతు కర్తవ్యంగా ఎవరి వాళ్ళు అంటూ పాల్గొనే ఉద్దేశంతో 23 సంవత్సరాల క్రితం పెట్టారు. చైర్మన్గా పూర్వ వైద్య శాఖ మంత్రి ఆ అమ్మాయి దీపా వెంకట్, మేనేజింగ్ ట్రస్టీగా ఈ ట్రస్ట్ నడుస్తూ నేను హైదరాబాద్లో కూడా ఈ ప్రాంతానికి విస్తరించాలని మనం ఇక్కడ ముచ్చింతల దగ్గర విశాలమైన స్థలంలో ఇక్కడ మనం ట్రస్ట్ని పెట్టాం. మీరు
వచ్చేసినటువంటి అనేక మంది పెద్దలు సోదర సోదరిమాట స్వర్ణవాటి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏఐజీ హాస్పిటల్ యొక్క సౌజన్యంతో హైదరాబాద్లోనే అతిపెద్ద బస్తీగా పేదల బస్తీగా గుర్తింపు పొందినటువంటి ఈ బోరమండలో ఈ ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించడం అంటే పేదలకు వైద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చి పేదల యొక్క ఆరోగ్యం కాపాడమే లక్ష్యంగా స్వర్ణభాటి ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వైద్య రంగంలో కూడా పేదలకు అందుబాటులో తీసుకురావడం ఏజీ హాస్పిటల్స్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి గారు